హలో ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము గుప్తు కాశీకి వచ్చాము. గుప్తు కాశీ అంటే కేదార్నాథ్కి వెళ్ళే ముందు గుప్తు కాశీ వస్తుంది. యాక్చువల్గా మొన్న మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినాం కదా, ఇంకా ఇక్కడ లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్ళిపోయినాం అనమాట. సో రిటర్న్లో ఫస్ట్ దర్శనం చేసుకుంటాం ఈరోజు. నిన్న కేదార్నాథ్ అయిపోయింది, ఈరోజు రిటర్న్ దర్శనంలో గుప్తు కాశీ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. చిట్టి లేచినవా? గుడ్ మార్నింగ్, పదండి దర్శనం చేసుకుందాం పదండి. ఇది ఎంట్రన్స్ గుప్తుకాశీ బస్టాండ్ నుంచి. చాలా మెట్లు ఎక్కువస్తే గానీ గుడికి రీచ్ కాలేమంట. ఇక మా టీమ్ లో పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని మెట్లు ఎక్కిచ్చి వీడికి తీసుకున్న సరికి చాలా టైం పడుతుంది. అట్లా అని చెప్పి అది కుదరని పని అని బస్టాండ్ లోనే బొలెరో బండ్లు ఉన్నాయి, వాళ్ళని అడిగితే మనిషికి 100 రూపాయలు ఇవ్వమన్నారు. గుడి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ బస్టాండ్ వదిలేస్తున్నారు. చక్కగా బండి ఎక్కినాం, గుడికి వచ్చేసినాం. గుడి లోపలికి అయితే వచ్చేసినాము. గుడి ముందు ఒక గుండం ఉంది, ఆ గుండంలోకి 2 నీటిధారలు అయితే వస్తున్నాయి. వాటిని గంగా, ఒకటి జమున అని పిలుస్తారంట. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అయితే ఎవరికి తెలియదు. ఇవే నీళ్ళని తీసుకొని వెళ్ళి లోపల శివయ్యకి అయితే అభిషేకం చేస్తారు. ఇక ఇక్కడ చూస్తే చాలా మంది కూర్చొని అయితే యోగా చేస్తున్నారు. వీళ్ళు ఎవరో కాదు, ఈషా ఫౌండేషన్ నుంచి వచ్చిరంట. ఈషా ఫౌండేషన్ అంటే తెలుసు కదా, ఇక తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఆ ఈషా ఫౌండేషన్ నుంచి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి చాలామంది అయితే యోగా చేస్తారంట. మీకు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి యోగా అయితే చేయండి. మనసు మాత్రం మస్తు ఆహ్లాదంగా అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి వీళ్ళందరూ ఎంత ప్రశాంతంగా కూర్చురు. దర్శనం అయితే సూపర్ అయింది. మొత్తం ఫ్యామిలీతోటి అభిషేకం చేసుకున్నాము. ఒక చుట్టూ తిరిగేసి ఇంకా బయలుదేరుతాం. చూడండి, స్ట్రక్చర్ సేమ్ కేదార్నాథ్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ గుడిని కూడా మన పాండవులే కట్టించారు. పాండవులు కైలాసానికి వెళ్ళే దారిలో వాళ్ళు పూజ చేసుకోవడానికి శివాలయాన్ని సీక్రెట్గా కట్టిరన్నమాట. దాన్ని గుప్తంగా ఎవరికి తెలియకుండా శివాలయాన్ని నిర్మించుకొని పూజ అయితే చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు పోయేది ఎవరికి తెలియకూడదు. అందుకోసం అయితే సీక్రెట్గా టెంపుల్ని కట్టేసి ఇక్కడ పూజ అయితే చేసిరన్నమాట. అందుకనే దీన్ని గుప్త కాశీ అని పిలుస్తారు. సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే ఇక్కడ వెలిసిండంటారు. కాబట్టి మీరు ఎవరు చారధామకి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకొని స్వామి ఆశీర్వాదమే తీసుకోండి. చాలా బాగా దర్శనమైంది. చలో ఓంకారేశ్వర్. ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మా అంకుల్ టైగర్, మా అపార్ట్మెంట్ లీడర్ సత్యరెడ్డి గారి బర్త్డే. సో అందరం విషెస్ చెప్దాం. హ్యాపీ బర్త్డే అంకుల్. పుట్టినరోజు శుభాకాంక్షలు అంకుల్ వన్స్ అగైన్. తర్వాత నిన్న ఇంకొక స్పెషల్ ఉండే. నిన్న మేము కేదార్నాథ్ వెళ్ళినాం కాబట్టి అంకుల్ కనబడలేదు. బాబాయ్ జగన్ బాబాయ్ది నిన్న బర్త్డే. సో జగన్ బాబాయ్ కూడా బర్త్డే విషయం చెప్తాం. హ్యాపీ బర్త్డే జగన్ బాయ్. మొన్న ఇంకొక బర్త్డే ఉంది. మొన్న జగన్ బాబాయ్ వాళ్ళ మిస్సెస్ పిన్నీది బర్త్డే. పిన్ని కూడా విషయం చెప్దాం. పుట్టినరోజు జే జేలు చిట్టి బాబాయి, ఏటేటా బర్త్డేలు బస్సులోనే జరుపుకోవాలి. చెప్పడం మర్చిపోయినా కదా, మన వినోద్ నా కొలిక్ వినోద్ కూడా బండి వేసుకుని వచ్చిండు. చూడండి హీరో కనబడతలేడు. వేరే కాడ రిజిస్ట్రేషన్లో బండి రెంట్ తీసుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. కేదార్నాథ్కి అందరం కలిసి వెళ్ళాం. ఇప్పుడు గుప్తుకాశీ అయిపోయింది కదా, మళ్ళీ ఓంకారేశ్వర్ వెళ్తూ ఉన్నాం. ఇంకా మనతోటే ఉంటాడు టూర్ అంతా, కాకపోతే బండి మీద వస్తాడు. గుప్త కాశీ నుంచి కిందికి రాగానే కుంద అని ఒక చౌరస్తా అయితే వస్తుంది. మీకు బోర్డు కనబడుతుంది చూడండి, చమోలి అని చెప్పేసి. ముందు ఐరన్ బ్రిడ్జ్ కూడా ఉంది. మనకు అటు సైడ్ రైట్ సైడ్ చూస్తే అక్కడ నుంచి ఒక రోడ్డు కనబడుతుంది చూడండి, అది రిషికేశ్ నుంచి వచ్చినాం అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ పోతేనేమో బద్రీనాథ్ పోవచ్చు. ఈ బ్రిడ్జ్ కింద ఉన్నదేమో మందాకిని నది. ఇగో మనం కేదార్నాథ్ నుంచి వస్తున్నాం కదా, ఆ నదే ఇదన్నమాట. వెళ్ళి రుద్రప్రయాగ్లో కలుస్తుంది. ఇలాగే ఇప్పుడు ఇలా రోడ్డు ఈ రోడ్లో పట్టుకుని అట్లా వెళ్ళిపోతే బద్రీనాథ్కి అయితే వెళ్ళిపోతాం. ఇది ఒక చౌరస్తా అనమాట. మూడు రోడ్లు అయితే డివైడ్ అవుతుంది, కేదార్నాథ్ బద్రీనాథ్కి, రివర్స్ రిషికేష్కి అయితే వెళ్ళిపోవచ్చు. చెప్పిన కదా, కుందు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే బద్రీనాథ్ రూట్లో పైకి వస్తే ఉఖీమఠ్ ఇది. ఉఖీమఠ్ నుంచి ఇంకొంచెం పైకి వస్తే మనకి ఇట్లా రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి వస్తాం మనం. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఉఖీమఠ్
ఓంకారేశ్వర మందిర్ అని చెప్పేసి మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది, బస్ పెట్టడం వల్ల కనబడట్లేదు. ఇదేమో బద్రీనాథ్ తుంగనాథ్ రోడ్డు చొప్ప తుంగనాథ్, ఇదేమో గుప్తకాశి మళ్ళీ కిందికి ప్లస్ రుద్రప్రయాగ రోడ్డు. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఓంకారేశ్వర మందిర్. ఓంకారేశ్వర మందిర్ స్పెషల్ ఏంటంటే 6 నెలలు స్వామి పైన కేదార్నాథ్లు ఉంటే మళ్ళీ 6 నెలలు ఇక్కడ ఉంటాడు అనమాట. సో నాతో వచ్చిన వాళ్ళకందరికీ దర్శనం చేపిస్తా కాబట్టి ఇది స్పెషల్. ఇంతమందికి గుప్తకాశీ దర్శనం తీసుకున్నాం కదా, ఇప్పుడు యాక్చువల్గా వెహికల్ కూడా వెహికల్ వెళ్తాయి, చిన్న కార్లు అయితే వెళ్తాయి, పెద్ద వెళ్ళవు. అందుకని అక్కడ పార్కింగ్ చేసి మన వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చలో వెళ్ళి దర్శనం చేసుకుందాం పండి. అదంతా గుప్తకాశీ, మనం అక్కడ నుంచి వచ్చినాం కేదార్నాథ్ నుంచి. ఇదంతా గుప్తకాశీ, గుప్తకాశీ ఆపోజిట్ అంతా ఉఖీమఠ అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్లు మామూలుగా నడుచుకుంటూ వస్తే మనకు ఒక చిన్న చౌరస్తాలాగా వస్తుంది. అక్కడ చిన్న వెహికల్స్ పార్కింగ్ చేసుకుంటారు. అక్కడ నుంచి ఒక 10 అడుగులు ముందలకి రాగానే ఇలాగ మనకైతే ఎంట్రన్స్ కనబడుతుంది. వచ్చాక ఒక 5-6 మెట్లు ఎక్కితే ఇంకా సీదా గుళ్ళకే వెళ్తాం అనమాట. రోడ్ అంతా నీట్గానే ఉంటుంది, ఎత్తు వంపులు అయితే ఏముండదు, ఎవరైనా రావచ్చు. మనకి ఎంట్రన్స్లోనే బాబా భైరవనాథ్ దర్శనం కూడా అయిపోయింది. చలో ఓంకారేశ్వర టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం, పదండి. ఉఖీమఠ్ ఓంకారేశ్వర టెంపుల్ లోపలికి వస్తే ఇలా ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్, నిత్యం పూజలు అయితేనే ఉంటాయి అన్నమాట. 6 నెలలు కేదార్నాథ్లో పూజలు జరిగితే మిగతా 6 నెలలు ఆ శివయ్యకి పూజలు ఈ ఓంకారేశ్వర మందిర్లోనే చేస్తారు. చాలా అంటే చాలా స్పెషల్ గుడి ఇది. మన 99% తెలుగు వాళ్ళకి ఈ టెంపుల్ గురించి తెలియదు. కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే రూట్లోనే ఈ టెంపుల్ ఉంటుంది, రోడ్డు పక్కనే అనమాట. ఒక 800 మీటర్లు నడిచి చూస్తే ఈ టెంపుల్కి రావచ్చు. అందరం దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం, మంచిగా దర్శనం అయితే అయింది. ఒక చిన్న వీడియో అయితే తీసుకుందామని అయితే ఒక దగ్గర అయితే కూర్చున్నాము. మీరు కూడా ఎవరైనా కానీ కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే రూట్లో ఉఖీమఠ్ అనే ప్లేస్ వస్తుంది. ఆ ఉఖీమఠ్ ప్లేస్ నుంచి కొంచెం లోపలికి రాగానే ఈ టెంపుల్కి వచ్చే దారి అయితే ఉంటుంది. లోపలికి వచ్చి అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్. అది ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. ఇక నేను ఇవన్నీ ఏంటంటే ఒక్కడిని సోలోగా తిరిగినప్పుడు ఇలాంటి ముఖ్యమైన టెంపుల్స్కి అయితే తిరిగేసిన అనమాట. కాబట్టి నాతో వచ్చే వాళ్ళకి అందరికీ ఈ టెంపుల్ చూపిస్తామని ఇక అందరిని అయితే పట్టుకొని వచ్చి దర్శనం అయితే చేపిస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే టెంపుల్స్ గురించి తెలియదు కాబట్టి ఇలా చిన్న చిన్న వీడియోలు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా నాతో జాయిన్ అయితే మీకు కూడా ఇలాంటి టెంపుల్స్ అన్నీ చూపిస్తా. కాబట్టి నాతో జాయిన్ అయిపోండి, చార్ధామ్ని మస్తు ఎంజాయ్ చేద్దాం. ఓకే చలో, ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్లేస్లో ఉన్న శివాలయం అయినటువంటి తుంగనాథ్ వీడియో అయితే రాబోతుంది. కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఏమనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సేమ్ వీడియోని లైక్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నాతో చార్ధామ్కి జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి తర్వాత ఇన్స్టా పేజ్ ఉంది, ఫాలో కొట్టేసి ఇన్స్టా పేజ్లో మెసేజ్ పెట్టండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూరి. మీ లైక్స్ మీ సబ్స్క్రిప్షన్స్ తోటే నాకు ఎంకరేజ్మెంట్ చాలా అవుతుంది. సో అది ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.